ఈరోజు మా వైఫ్ పాలక్ పనీర్ అండ్ రోటీ చేయబోతుందంట. దానికోసం మేము వెళ్ళి అన్ని ఇంగ్రీడియంట్స్ తెచ్చుకున్నాం. వాడి వంటి గారు పనీర్ పనీర్ ఏం చేస్తున్నావు? నేను ఇవాళ పాలక్ పనీర్ చేసిన ఫ్రైడే స్పెషల్ పాలక్ పనీర్ రోటీ డిన్నర్కి. రోటీ అంటే రెస్టారెంట్స్ కాదు, మేము చేసుకునే గోధుమ పిండి చపాతీలు. అంటే ఇంకా అత్త మామ కోసం చపాతీ కాబట్టి చపాతీ. అంటే మరి నీకోసం ఏం కావాలి? నాకు బటర్ నాన్ కావాలి. చేస్తావా? అంటే ఇంట్లో కొంచెం కష్టం మరి. అంటే అది చెప్పలేక చెప్పిన. సో ఫస్ట్ పాలకూర కట్ చేస్తుంది పాపం. నేను హెల్ప్ చేయాలి ఇవ్వకి, కొంచెం హెల్ప్ చేసి. సారీ, ఎందుకంటే హెల్ప్ చేయకుంటే అది తెలిసి 2 గంటలు అవుతుందేమో. 12 o'clock అవుతుంది. సరే, అయితే మీరు కష్టపడుతున్నావు కదా నువ్వు. నువ్వు కష్టపడి పాలక్ పనీర్ ఇంకా చపాతీలు వేసే గ్యాప్లో అమ్మ కూడా ఏమో జ్యూస్, నాకు ఏదైనా జ్యూస్ కావాలి అని అడిగింది. సో అందుకే మీకోసం నేను మస్క్ మిలన్ తీసుకొచ్చి ఇందాక మస్క్ మిలన్ జ్యూస్ చేసిస్తాను. ఓకేనా? ఇంట్రెస్టింగ్. యెస్, ఆల్ కమ్ అప్ విత్ జ్యూస్. ఆ లోపల నువ్వు ఇవన్నీ కట్ చేసుకో. థ్యాంక్ యూ సో మచ్. సో ఎనీ హెల్ప్ ఇన్ కటింగ్ వెజిటబుల్స్? నో నో, ఐ డూ ఇట్. మీరు జ్యూస్ చేసి మాకు ఏం చాలు. అంతే అండి. యా, వాక్ డన్. సో ఇందాక వీళ్ళకి చెప్పినట్టు మస్క్ మిలన్ జ్యూస్ చేస్తా అని చెప్పినమాట. సో దానికోసము నేను అగారో వాళ్ళది స్లో జ్యూసర్ ఆర్డర్ చేశాను. సో యాజ్ యూ ఆల్ నో, ఐఎమ్ ఇన్ లవ్ విత్ దిస్ అగారో ప్రోడక్ట్స్. సో మీకు ఇంతకు ముందు కూడా నేను అగారో గురించి చాలా ప్రోడక్ట్స్ చాలా వీడియోస్లో చెప్పాను. సో ఒక్కసారి ఒక ప్రోడక్ట్ ఆర్డర్ చేసుకొని ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ దోస్ ప్రోడక్ట్స్. క్వాలిటీ కానీ అసలు నిజం చెప్తాను, ఆ బిల్డ్ క్వాలిటీ ఎంత అంత బాగుంది. సో ఈ జ్యూసర్ ఏంటంటే ఇంత బాగా నచ్చింది నాకు. నేను రివ్యూస్ చూసాను ఇది. సో ఇట్లా వచ్చింది జ్యూసర్ అయితే. సో వీ హ్యావ్ టు అసెంబుల్ దిస్ ఫస్ట్. ఇది పెట్టుకున్న తర్వాత దీంట్లో నిన్నకి ట్యాప్ ఇచ్చాడు. సో జ్యూస్ చేసిన తర్వాత దిస్ ఇస్ అవుట్లెట్ అండ్ ఇక్కడ నుంచి అయితే మనకు పల్ప్ బయటకు వస్తుంది. సో మనకు 3 డిఫరెంట్ స్టైనర్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఇది బేసిక్ మన జ్యూస్ స్టైనర్. ఇది వచ్చేసి మన స్మూతీస్ కోసం స్టైనర్ ఇది. అండ్ దిస్ ఈస్ ఫర్ ఫ్రోజన్ ఫ్రూట్స్. మనం ఐస్ క్రీమ్ తయారు చేసుకోవచ్చు. 3 జార్స్ అండ్ యా 3 ఇచ్చాడనమాట ఫిల్టర్స్ దీంట్లో. సో మనం ఏంటంటే ఈ స్టైనర్ మనం ఇట్లా దీని వైపర్ ఉంటుంది, దీని వైపర్ అంటారనమాట. సో ఫస్ట్ మనం వైపర్ ప్లేస్ చేసుకోవాలి, దాని తర్వాత మనం స్టైనర్ని పెట్టేసుకోవాలి. ఓకే, పెట్టేసుకున్న తర్వాత ఇది మన క్రషర్. ఇది ఇది మెయిన్ ఇంపార్టెంట్. సో ఇది మన ఫ్రూట్స్ అన్ని క్రష్ చేస్తుంది అనమాట. సో అట్లా పెట్టేసుకున్నాం. ఇది పెట్టేసుకున్న తర్వాత ఇది అవుటర్ లిడ్, ఇది మనం పెట్టేసుకోవాలి. సో మనకు నీడియా డైరెక్షన్ ఇస్తారు, డైరెక్షన్స్ ఉంటాయి ఇక్కడ రెడ్ డాట్స్తోని. సో దాని తర్వాత మెయిన్ ఇది. సో ఇది పెట్టేసి, సో ఇది పెట్టిన తర్వాతనే మెషిన్ ఆన్ అవుతుంది అమ్మా. సో అట్లా ఇది ఎందుకు? బేసిక్గా మనకి ఇది ఏం చేస్తామంటే ఫ్రూట్స్ పెట్టిన తర్వాత పుష్ చేయడానికి ఉంటుంది కదా. మనం యాపిల్స్ కానీ సంత్రాలు కానీ ఇవన్నీ వేస్తాం కదా మనం, మోసంబి జ్యూస్ కానీ ఏదైనా ఫ్రూట్స్ ఈజీగా వెళ్ళకుంటే. సో మనం పుష్ చేయడానికి పుషర్ ఇది యూజ్ వాడతాం అనమాట. సో మొత్తం జ్యూస్ అయిపోతుంది. సో ఇక్కడ 2 ఉన్నాయి, ఒకటేమో వేస్ట్ పల్ప్ తీసుకోవడానికి, ఒకటేమో జ్యూస్ కలెక్ట్ చేసుకోవడానికి జార్స్. సో ఇదమ్మా మ్యాటర్. సో ఇప్పుడు దీంట్లో మనం ఏం చేయాలంటే ఈ మస్క్ మిలన్ అనేది వేసేసి జ్యూస్ చేసుకుందాము. ఓకేనా? ఆరెంజ్ ఉంది కావాలంటే ఆరెంజ్ జ్యూస్ చేసుకోవచ్చు. అన్ని జ్యూసెస్ అసలు నేను వీడియోస్ చూసిన మా రివ్యూస్లో, అంటే ఐ మీన్ అగారో స్లో జ్యూసర్ అని వీడియోలో నేను యూట్యూబ్లో టైప్ చేస్తే ఎన్ని తెలుసా, ఎన్ని వీడియోస్, చాలామంది దీంట్లో డైట్ కోసం ఫ్రూట్ జ్యూసెస్ చేసుకుంటున్నారు, వెజిటేబుల్ జ్యూసెస్, మిక్స్డ్ వెజిటేబుల్ జ్యూస్, మిక్స్డ్ ఫ్రూట్ జ్యూసెస్, ఎంత ఈజీగా గ్రైండ్ అయిపోతుందో. సో బేసిక్గా సౌండ్ నాయిస్ ఉండదు. సో ఇట్లా ముక్కలు వేసుకోవాలి. ఎంత నీట్గా నిన్న స్వీట్నెస్ కోసం ముందే మనం హనీ వేసుకున్నాం కదా ఫ్రూట్స్ మీద. సౌండ్ లేకుండా, ఎలాంటి నాయిస్ లేకుండా స్మూత్గా గ్రైండ్ చేస్తుంది ఇది. పల్ప్ అది? అదంతా పల్ప్ అమ్మా. జ్యూస్ వచ్చేస్తుందా? మంచి జ్యూస్ వస్తుంది. సో దీంట్లో చూడు నువ్వు పల్ప్ అంటే డ్రై పల్ప్ చూడు, మొత్తం డ్రై పల్ప్ అంటది. పల్ప్ వచ్చేస్తుంది బయటికి. అండ్ ఇప్పుడు గమనించిన లేదు నువ్వు, జ్యూస్ రావట్లే బయటికి. సో ఫ్రెష్ ఉండడానికి లోపల ఉండొచ్చు, నీకు ఎంత కావాలంటే తీసుకోవడానికి టాక్ పంచుకోవచ్చు ఇట్లా.
చేస్తే చూసిందా పడిపోయింది. ఓకేనా, సూపర్ గా అవర్ మస్కులిన్ జ్యూస్ ఇస్ రెడీ నౌ రెడీ టు డ్రింక్ విత్ఇన్ సెకండ్స్. అసలు చాలా స్మూత్, ఎలాంటి ఎఫర్ట్స్ లేకుండా ఈజీ అయిపోతుంది అన్నమాట. సో ఇట్లే దీనిలో ఎన్ని వెరైటీ జ్యూసెస్ చేసుకోవచ్చు. అసలు అమ్మ యాపిల్ అయితే కంప్లీట్ యాపిల్ కట్ చేయకుండా దీన్ని వేసేస్తే అది ఆటోమేటిక్గా జ్యూస్ అయిపోయి బయటికి పలుకొచ్చేస్తుంది. యా సూపర్, అదే అదొకటి. దీని తర్వాత క్లీనింగ్ అనేది చాలా ఈజీ, జస్ట్ స్టెప్ బై స్టెప్ ఇది తీసుకొని కడిగేసుకుంటాము. సో మళ్ళీ ఇది తీసేసేసి దీన్ని కడిగేసుకోవాలి, దీన్ని కడిగేసుకోవాలి. సో ఈ బ్రష్తోని దీన్ని ఈజీగా కడిగేచ్చు అన్నమాట. ఒక బ్రష్ చెప్పడానికి బ్రష్తోని ఈజీగా పలుపు అంతా బయటకు వచ్చేసి కడిగేసుకోవచ్చు. సో ఈ ప్రోడక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను ట్యాగ్ చేస్తాను, కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను అన్నమాట, వెళ్ళి చెక్ చేయండి. ఐఎమ్ రియలీ ఇన్ లవ్ విత్ దిస్ అగర్ ప్రోడక్ట్స్. చాలా బాగా నచ్చింది. సో వెజిటబుల్స్ కరిగేసుకుంది, ఆనియన్ దొరుకుతుంది, టమాటో దొరుకుతుంది, అంతవరకు పాలకూర నేను వచ్చే లోపల వేసేసాను సార్. పెద్ద మనిషి తరిగేసి వాటిని నీట్గా అన్ని చూసేసి తర్వాత ఉడికించింది పాలకూరని. సో ఉడికించింది అనమాట. సో నెక్స్ట్ టాస్క్ ఏంటంటే పనీర్. సో పనీర్ బట్టర్ పనీర్ పాలక్ పనీర్లో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి? పాలకూర పనీర్. సో అట్లా అనమాట. సో నెక్స్ట్ ఇంకా ఇవన్నీ రెడీ చేసుకుంది. యాక్చువల్లీ యూ కెన్ సీ హియర్ కరివేపాకు, గార్లిక్ అండ్ మిర్చి. అలవాటు అయిపోయింది వంటలకు అవుతుందేమో. పళ్ళు తీసి పెట్టుకుంది కలిసి మెంతి జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఇదేంటి జీలకర్ర పొడి, ఉత్తి జీర పొడి. సో మొత్తం ఇవి తీసి పెట్టుకుంది పళ్ళు అని కూడా. ఏం వేస్తుందో ఇప్పుడు పని ఏం చేయాలి? తీసేసి కడగాలి దీన్ని, కొంచెం వాటర్ యాడ్ చేసి దానికి. సో ఇవాళ మా అత్తయ్యకి రెస్ట్ ఇచ్చి మేము ఇద్దరం కలిసి చేసుకున్నాం. కొంచెం పని కడిగేసుకుంటే బాగుంటుంది అన్నమాట. కడిగేసుకున్న తర్వాత ఈ పన్నీర్ని నేను ఇంతవరకు కొన్ని పనీర్ స్టార్టర్స్ కానీ పనీర్ కొంచెం కర్రీస్ చేసినాము, కానీ కొత్తగా అదికి వచ్చింది కాబట్టి కొత్తగా చెప్తుందంటే ఈ పనీర్ అంటే కొంచెం వాటర్ వేసి కొంచెం ఉడికించాలి. ఒక అంటే అది దాన్ని స్టోర్ చేస్తాను కదా, స్టోరేజ్లో పెడతాం కాబట్టి కొంచెం అది అంటే ఫ్రెష్నెస్ రావడానికి కొంచెం లైట్గా వేడిగా చేసుకుంటే పీసెస్ అనేవి ఈజీగా చల్లగా ఉంటాయి కదా. సో అది ఫ్రిడ్జ్లో పెట్టి తీసినాం కాబట్టి చల్లగా ఉంది. ఇప్పుడు దీంట్లో ఆయిల్ వేసి మిరపకాయలు ఎల్లిపాయ వేస్తాం అన్నమాట. ఎప్పుడైనా చేసినా పాలక్ పనీర్ ఇంట్లో? అంటే నేను వీకెండ్స్ చేస్తూ ఉంటా ఏదో ఒక ఇస్తా. సో ఫస్ట్ ఇక్కడైతే ఫస్ట్ టైం అత్త వాళ్ళు నేను శాండ్విచ్ తిన్నారు. సో మా అత్తని అడిగాను ఎక్స్పీరియన్స్ ఎట్లుందో. మా అమ్మ కొంచెం హెల్త్ బాగాలేదు. యాక్చువల్గా నేను ఒక 2 డేస్ నుంచి చాలా సిక్ అయిపోయాను అనమాట. కొంచెం ఫీవరిష్గా ఉండింది, బాగా డల్ అయిపోయినా నీరసంగా ఉందని చెప్పేసి మా అనెక్కనే చేస్తుంది. 2 రోజుల నుంచి వంట ఇంట్లో అంతా తనే చేస్తుంది. ఇప్పుడు ఏదో స్పెషల్ చేస్తుంది శ్రీకాంత్ ఇంట్లో ఉన్నాడని చెప్పేసి అంతా క్యాప్చర్ చేస్తున్నాడు వాడు. సో మీరు రెస్ట్ తీసుకోండి అత్తయ్య, మీరు రెస్ట్ తీసుకొని పాపం. అంటే ఎప్పటి తనకు వంట చేసే బాధ్యత అప్పుడు ఆర్టీ ఉన్నప్పుడు అసలు ఛాన్స్ ఇవ్వదు. మా అత్త వంటలే బాగుంటాయి, మా మామయ్య కూడా అవే తిన్నామంటాడు, మా అందరికి కూడా అవే నచ్చుతాయి. సో ఇట్లా వీకెండ్స్ ఇంకా పాసిబిలిటీ అప్పుడే కదా, కొంచెం అత్తకి రెస్ట్ మాకు. అమ్మకి పని ఇష్టం అని చెప్పి నిన్న పనీర్ హాని పెట్టేది, ఈరోజు పనీర్ పాలక్ పనీర్ చేస్తుంది. సో యా నిన్న చూపించిన పనీర్ ఇది. సో దట్ వాజ్ లెఫ్ట్ ఓవర్ పనీర్ నిన్నది, కొంచెం పీస్ ఉండే. నువ్వు లేవు కాబట్టి తీయలేకపోయినావురా వీడియో. సూపర్ అసలు ఎక్సలెంట్. నాకు రాత్రి ఆఫీస్ నుంచి నేను 12:30 వచ్చిన అప్పుడు ఇచ్చింది సాండ్విచ్ నాకు. అసలు మా ఆయనకి బ్రెడ్ అంటే నచ్చదు, బట్ నేను చేసిన పాపం తిన్నాడు. మా అత్తకి నాకు ఫుల్ ఇష్టం, మా మామకి మా ఆయనకి అసలు నచ్చాము. సరిపోయారు మా అన్న అమ్మ ఇద్దరు ఒకటే, వాళ్ళకి సాండ్విచ్ చాలా ఇష్టం. పాస్తా సాండ్విచ్ ఇంకా మా అన్నకి అమ్మకి ఇష్టము, ఇంకా వాళ్ళిద్దరు చేసుకొని తింటారు. కనీసం
అలవాటే అంటారు బాబు, వాళ్ళ ఇంట్లో పెళ్లి కాకముందు వాళ్ళ ఇంట్లో వేసుకుందంట ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కదా. ఇట్లా స్పాట్ లాక్ అట్లా ఇట్లా ఏమైనా ఉన్నప్పుడు చేస్తుండే. యా ఇంకొక విషయం చెప్పాలి అలాగే నువ్వు, యూ హ్యావ్ టు గివ్ ఏ క్లారిటీ ఆన్ వాట్ ఈస్ యువర్ ప్రొఫెషన్ అండ్ వాట్ యు డూ. సో యా చెప్పు. ప్రీవియస్ గా నేను వర్క్ చేసినా, నేను ఎంఎన్సీ లో వర్క్ చేసినా 3 ఇయర్స్ బ్యాంకింగ్ సెక్టర్ లో, అంటే ఎంఎన్సీ బ్యాంకింగ్ లో, యుఎస్ బ్యాంకింగ్ లో షీ వర్క్ ఫర్ 3 ఇయర్స్. సో ప్రెసెంట్ గా అయితే బిఫోర్ జాబ్, అంటే నా ఐ ఆస్క్ యు ఏ క్వశ్చన్ యు ఆన్సర్ టు ఇట్ ఓకే. yes సో దట్ వాస్ మార్నింగ్ షిఫ్ట్ ఆర్ నైట్ షిఫ్ట్? ఇట్స్ ఎ నైట్ షిఫ్ట్, ఇట్స్ కంప్లీట్లీ నైట్ షిఫ్ట్. 6:30 to 3:30 అంతేగా. సో ఇప్పుడు నువ్వు జాబ్ ఎందుకు బంద్ చేసినావు నైట్ షిఫ్ట్? ఓ బంగాళం అంటే సినిమా లైన్ కానీ నేను ఒక బ్రేక్ తీసుకున్నా. సో ఈ బ్రేక్ సెషన్ ఇప్పుడు ఇంకా ఆల్మోస్ట్ ఎండ్కి వచ్చింది. నేను మళ్ళీ ఐ హావ్ టు రీజాయిన్ ఆర్ లైక్ సెర్చ్ ఫర్ న్యూ జాబ్, ఎందుకంటే ప్రీవియస్గా నేను తీసిన నైట్ షిఫ్ట్ కాబట్టి అంటే ఇన్ పర్సన్ గా ఆలోచిస్తే అది వర్కౌట్ కాదు. బికాస్ ఇంతకు ముందు నేను బ్యాచిలర్ అంటే ఐ మీన్ లైక్ సోలో సింగిల్ ఉండే కాబట్టి అప్పుడు పోయినావు అమ్మకి ఇష్టం లేకుండే, బట్ స్టిల్ నాకు మంచి ప్రాసెస్ మంచి జాబ్ అని చెప్పి నేను వదులుకోలేదు. సో ఇప్పుడు ఇంకా నాకు రిక్వైర్మెంట్ అండ్ అట్ ద సేమ్ టైం నేను నా అంతకు నేను ఒక ఇట్స్ లైక్ నోబడీ ఫోర్స్ మీ ఆపే జాబ్ చెయ్యి జాబ్ అని ఎప్పుడు అనలేదు, కానీ నా అంతకు నాకే ఇండిపెండెంట్ ఉండడం ఇష్టం. సో జాయిన్ అవుతా జాబ్ ట్వెల్లో, ఇప్పుడు ఫ్రీ ఉన్నా కాబట్టి కొంచెం మా అత్త మామతో మా ఆయనతో అందరితో టైం స్పెండ్ చేస్తున్నా. టైం స్పెండ్ చేస్తుంది, అప్పుడప్పుడు ఏమైనా బయటకు వెళ్తే వీడియోస్ లో పడుతుంది. అండ్ తనకు కూడా యూట్యూబ్ అనేది ఇట్స్ వెరీ న్యూ అన్నమాట. సో బిఫోర్ దిస్ షీ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ ది సోషల్ మీడియా అండ్ ఆల్. సో ఇప్పుడు వచ్చాక రీసెంట్ డేస్ లో పెళ్ళి అయిన తర్వాతే నాకు తెలిసి ఎంగేజ్మెంట్ తర్వాత కొన్ని కొన్ని చెప్తూ వస్తున్నా మన ఇంట్లో వీడియోస్ ఎట్లా చేస్తాము ఏంటి అని. అంటే బేసిక్ గా అత్తే వాళ్ళు చాలా క్లోజ్ ఇక్కడ, అత్తతో అంత ఈజీగా ఎలా కలిసిపోయో ఈ కమెంట్స్ అన్ని నేను చూసా. మా అత్త షీఈస్ డౌటర్, నేను అసలు ఎట్లా చెప్పాలి అన్నది ఇప్పుడు చెప్తే పొగిడినట్టు ఉంటామో నాకు తెలియదు, కానీ నిజం చెప్పాలంటే మా అమ్మని రిప్లేస్ చేస్తుంది మా అత్త. సో ఐఎమ్ సో హ్యాపీ, అందుకే మా అత్తతో అంత మంచి బాండ్ ఉంది నాకు. అండ్ జాబ్ విషయం అండ్ బేసిక్గా ఇంకోటి చెప్తా. సో అమ్మ గురించి కొన్ని విషయాలు తెలుసుకుని ఎట్లా తెలుసా ఆ యూట్యూబ్ వల్ల. సో ఎంగేజ్మెంట్ తర్వాత ఐ మీన్ పెళ్లి కుదిరిన తర్వాత ఒక మంత్ మాకు 3 మంత్స్ గ్యాప్ ఉంది కదా పెళ్లికి కుదిరినాక, అండ్ పెళ్లికి ఒక 3 to 4 months గ్యాప్ ఉంది. ఆ 3-4 months గ్యాప్ లో ఈ మొత్తం వీడియో చేసింది అనమాట. సో షీ గాట్ టు నో అబౌట్ మీ అండ్ మై మామ్, ఇంకా నాన్న, ఇంట్లో అన్న, వదిన, స్నేహిత అందరి గురించి తెలిసిపోయింది. ప్రతి అమ్మాయికి అడ్వాంటేజ్ ఉండదు, నాకు అడ్వాంటేజ్ ఉంది కాబట్టి నేను అన్ని చూసాను. నాకు ఈ మ్యారేజ్ గురించి రాగానే మా అమ్మ ఫస్ట్ చెప్పిన విషయం ఏంటి అంటే జాయింట్ ఫ్యామిలీ, నేను ఉన్నది జాయింట్ ఫ్యామిలీ, నేను వచ్చేది జాయింట్ ఫ్యామిలీ. సో నాకు అది పెద్ద అడ్వాంటేజ్, నేను అస్సలు ఒక్కదాన్ని ఉండలేను. నా మెయిన్ ప్రాబ్లం అది, అంటే నేను జనాల మధ్యలోనే ఉండాలని కోరుకుంటా, ఆ టైప్ ఆఫ్ మెంటాలిటీ నాది. సో ఇక్కడ నాకు ఫస్ట్ పాయింట్ నచ్చింది ఏంటంటే వాళ్ళందరూ కలిసి ఉండడము అంటే ఇలా మధ్యలో బాండ్. మా ఆయన అత్త చేసే డాన్సులు కానీ వీడియోలు కానీ ఇవన్నీ చూసి నేను చాలా ఇన్స్పైర్ అయినా, అరే ఎంత బాగుంటారు అసలు వీళ్ళంతా అని. సో మీ అందరి లాగా నాకు డౌట్ వచ్చింది, హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ అని. కానీ ఇక్కడికి వచ్చినాక నాకు అర్థమైందంటే yes it is possible అని, ఇట్స్ యాక్చువల్లీ పాసిబుల్. అండ్ ఎందుకంటే అందరికీ ఓపెన్ మైండెడ్, అందరూ సేమ్ పేజ్ పైన ఉంటారు. సో అది చాలా ప్లస్ పాయింట్ ఇక్కడ. అండ్ నాకు తెలిసింది ఏంటంటే స్టార్టింగ్ లో పెళ్ళిన కొత్తలో తను చెప్పింది ఏమని తెలుసా, మా ఇంట్లో తెలుసా నేను మా ఇంట్లో ఇట్లా మా అమ్మ చెప్పింది శ్రీకాంత్ ఇంకా వాళ్ళ అమ్మ చాలా మంచిగా ఉంటారు, చాలా క్లోజ్ ఉంటారు. సో నువ్వు కూడా మా అత్తయ్యతో కానీ పోయినప్పుడు శ్రీ క్లోజ్ ఉన్నావు అనుకో, శ్రీకాంత్ మంచిగా ఉండడం అని చెప్పిన. అట్లా చెప్తున్నావు అంటే ప్రతి తల్లి చెప్తుంది కదా ఆబ్వియస్లీ, ఎట్లా అంటే కలిసి ఉండాలి, మంచి ఉండాలి, అత్త మామ అంటే అమ్మా నాన్న లాగా అని ఇంకా ఇవన్నీ చెప్తున్నారు. మా నాన్న ఎట్లానో శ్రీకాంత్ ఎట్లా అన్నమాట. సో వీళ్ళిద్దరికి చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. సో మా నాన్న కూడా చాలా ఓపెన్ గా అందరితో మాట్లాడుతుండే, ఈజీగా కలిసిపోతుండే. సో అండ్ అందరు అడుగుతున్నారు కదా దారి పోసింది మా పెద్దనాన్న మా పెద్దమ్మ. సో మా నాన్న ఎక్స్పైర్ అయ్యారు, సో అందుకే మా నాన్న లేరు కాబట్టి వీడియోలో ఇక్కడ మా నాన్న అంతలే. సో మా అమ్మ మా అన్నని ఆల్వేస్. సో అట్లా
అండ్ చెప్తా మా అన్న గురించి ఇంకా తెలుసు అఖిల్ వీళ్ళన్న ఫేమస్ వీడియో నిన్న సంక్రాంతి వీడియో నాకు హెల్ప్ చేస్తుండే పింక్ కలర్ కుర్తా వేసుకొని సో హీస్ అలైక్ హిస్ బ్రదర్ అఖిల్ అఖిల్ కుల్కర్ణి. సో అన్ని నా ఇన్ఫర్మేషన్ మళ్ళీ మళ్ళీగా మీ అందరి ముందుకు వచ్చాలి. సో మా అత్త ఒక టీచర్ సో ఫుల్ ఒక సిన్సియర్ స్టూడెంట్ డుమ్మా కొట్టకుండా స్కూల్కి ఎట్లా వెళ్తారో మా అత్త అట్లా చాలా సిన్సియర్ గా స్కూల్ కి వర్కింగ్ లేదు. మీ అందరికి నేను నా ఇన్ఫర్మేషన్ అంతా లైక్ మేము ఒక వీడియో ఇస్తాం మా పేరెంట్స్ తో కూడా సో అట్లా మీకు అంతా తెలుస్తాం దాని గురించి. సో అలేఖ్య ఎవరు అలేఖ్య ఏంటి అనేది అన్ని చెప్తాం. యా బికాజ్ రిపీటెడ్ గా కొన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి అన్నమాట. యు వాంట్ టు నో అబౌట్ అలేఖ్య అని హర్ ప్రొఫెషన్ అని. సో షీ కంప్లీటెడ్ హర్ ఎంకామ్ ఎంకామ్ చేసింది. దాని తర్వాత షీ వర్క్ ఫర్ 3 ఇయర్స్ టుక్ ఏ బ్రేక్ ఫర్ 2 మంత్స్. ఆ 2 మంత్స్ నవంబర్ అండ్ డిసెంబర్ జనవరి 3 మంత్స్. నౌ షీఈస్ ఇన్ సర్చ్ ఆఫ్ జాబ్స్. ఆల్రెడీ ఆఫర్స్ ఉన్నాయి, ఇంటర్వ్యూస్ అటెండ్ అయిపోయింది. సూన్ మన వీడియోలో తక్కువ అనిపిస్తుంది ఏమో మేబీ, ఎందుకంటే ఆఫీస్ వర్క్ వెళ్ళిపోతుంటది. అంటే తక్కువ అందుకే ఉన్న రోజులు ఇంప్రెషన్ ఉంటుంది. ఇంప్రెషన్ ఏముందండి ఇక్కడ ఎప్పటికీ ఉండాల్సిన నా ఇంప్రెషన్ తో పని లేదు. ఇంకేనే డైలాగ్ సరే ఇంకా నాకు వచ్చింది కూర లేవి నడుస్తుంది. సో ఈ రకంగా ఈరోజు చెప్తుంది అనమాట. ఎందుకండి సరదాగా ఉందాము, సరదాగా మాట్లాడుకుందాము, సరదాగా ఒకరు నవ్విద్దాము, ఒకరు మనం నవ్వుదాము, ఒకరు నవ్విద్దాం అంతే. ఒకరిని క్రిటిసైజ్ చేసుకుంటూ వాళ్ళు బాగున్నారు, వీళ్ళు బాగున్నారు, మీ ఫ్యామిలీలో వీళ్ళు సెట్ కారు, వాళ్ళు సెట్ అవుతారు, ఇలాంటివన్నీ వద్దు. ప్రశాంతంగా ఉందాము, చక్కగా ఎంటర్టైన్ చేసుకుంటూ ఉందాము. అదే మనకు హ్యాపీగా హ్యాపీనెస్ ఇస్తుంది అనమాట. సో అది అండ్ ఈ చెప్పిన ఈ మెసేజ్ అనేది ఇట్స్ నాట్ ఫర్ ఎవ్రీవన్. వి లవ్ ఆల్ అవర్ వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్. ఒకరో ఇద్దరు ఉంటారు బట్ దెన్ యూనో వి జస్ట్ వాంట్ టు గివ్ ఎ క్లారిటీ. అంటే ఒక చిన్న క్లారిటీ ఇద్దామని చెప్పి వచ్చామంటే అంటే ఇట్స్ నాట్ అబౌట్ లైక్ దే ఆర్ యూనో ఏదో ఒకటి నెగటివ్ గా స్ప్రెడ్ చేస్తున్నాం కాదు. ఒక క్యూరియాసిటీ తెలుసుకుందాం ఏం చేస్తున్నారని. నేను అనేది ఏంటంటే 100 కామెంట్లలో ఒక్కటి నెగటివ్ వస్తే కూడా అది చదివితే బాధ అనిపిస్తుంది మనసుకి. సో అందుకోసం వాళ్ళు పెట్టిన వాళ్ళ కోసమే అనమాట నేను ఇది మెసేజ్ పాస్ చేయటం. సో అందరి కోసం కాదు. సో అందరూ నన్ను చాలా 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 అభిమానిస్తున్నారు. అందుకోసం చాలా థ్యాంక్స్ మీకు అందరికి కూడా. నెక్స్ట్ విల్ గో టు పాలక్ పనీర్ ప్రిపరేషన్స్. పాలక్ పనీర్ టమాటో వేస్తారా? అంటే వేస్తే కొంచెం టేస్ట్ వస్తుంది, పులుపు వస్తుంది కదా. ఓకే అంటే పనీర్ ఉడికిపోయింది అతను. నేను ఏదో పెద్ద కుక్ అని కాదు బట్ ఏదో ట్రై చేస్తాను. బేసిక్ గా అత్త స్కూల్కి వెళ్తున్నప్పుడు అంటే షీ యూజ్ టు గో ఇన్ ది నైట్ షిఫ్ట్ కదా, అంటే ఈవినింగ్ వెళ్ళేది 4 o'clock వెళ్ళిపోయాను అన్నమాట ఇంటి నుంచి 4:30కి. అలా అత్త వచ్చే టైంకి తను వెళ్ళేది అనమాట మా అత్త వచ్చే టైంకి. సో అందుకని చెప్పి షీ యూజ్ టు కుక్ హర్ సెల్ఫ్. ఎందుకంటే అత్త మార్నింగ్ ఏం చెప్పిపోతుండే స్కూల్కి, నైట్ డిన్నర్ చేసుకోవాలి కదా, ఓకే బయట తినలేమని చెప్పి షీ యూజ్ టు కుక్ అనమాట. సో అది చెప్పింది, అది వంట చేస్తుంది కదా అలవాటు అయిపోయింది. ఆలు ఫ్రై వేసింది, క్రేజీ వేసిందమ్మా ఆలు ఫ్రై అయితే. సో అది కూడా అంటే అందరూ అనుకోవచ్చు ఆలు ఫ్రై ఏమని అందరూ చేస్తారని చెప్పి. నేను ఒక 4-5 మెంబర్స్ చేసిన ఆలు ఫ్రై తిన్నా, కానీ తన చేసింది కొంచెం డిఫరెంట్ ఉంది. సో ఆ చిట్క ఏం చెప్పలేదు, అందుకనే ఆ చిట్క ఏం చేసినట్టు నేను సీరియస్ నేను వచ్చిన ఇది నాకు చెప్పడం కానీ అందరికి చెప్పాలని చెప్పి నేను వీడియో వేసింది చెప్పాను. అంటే ఆలు ఫ్రై ఎట్లా అంటే క్రిస్పీ క్రిస్పీ ఉంటుంది, మనకు ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా అనిపిస్తుంది. సో అది ఈయనకు నచ్చింది బాగా. అంటే బేసిక్ గా మన బిర్యానీలో దమ్మాలు ఉంటుంది చూసారా, బయట కొంచెం అంటే క్రిస్పీ ఉన్నా లోపల మెత్తగా ఉంటుంది, అట్లా అట్లా ఉంటుంది అనమాట ఆలు. ఇంకేనే సరే కానీ చౌకటి ఉంటే ఆకలిస్తుంది. సో నేను ఈ లోపల గోధుమ పిండి జరిపే టాస్క్ నాకు ఇచ్చింది ఇప్పుడు. సో గోధుమ పిండి జరుపుతున్నా. సో నా చేతులతో ఎప్పుడైనా వచ్చు కానీ ఏంటంటే గోధుమ పిండి అంత సినిమా లేదు, అగారో ప్రోడక్ట్ ఉంది మన దగ్గర వాడేస్తాడు. చెప్తున్నా నేను చెప్పలేదు అంటే మా ఆయన పెద్ద కష్టపడి నడుపుతున్నాడు అదేకి ఒకటి పని చెప్పింది అనుకోవాడు. ఇప్పుడు ఆ మెషిన్ లో అయినా కూడా పిండి అయ్యాలి, వాటర్ వేయాలి కరెక్ట్ క్వాంటిటీ, మెషిన్ ఆన్ చేయాలి, అది పెట్టాలి, అయితే అది తీయాలి బయటికి, స్విచ్ ఆన్ చేయాలి. చెప్పండి టాస్క్ మరి మనం కూర చేసేంతసేపట్లో వాళ్ళకి పిండి అంత ఈజీ చెప్పండి. పనీర్ ఒక చిన్న ఉడికి పెట్టింది, అది అయిపోయిన తర్వాత కట్ చేయాలి. ఇప్పుడు వావ్ చాలా సాఫ్ట్ కట్ అయిపోతుంది కదా ఇలా ఉడికిచ్చినాక, ఫ్రెష్ ఉంటుంది, ఫ్రెష్ అనిపిస్తుంది. మా ఇంట్లో వంటలు అయితే అంటే ఒక వీకెండ్స్ వస్తే మాత్రం
ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ చేస్తాం వంటలు. దాంట్లో మజా వేరే లెవెల్ ఉంటుంది అట్లా చేస్తే. సో ఇప్పుడు తను దాన్ని ఏం వేసుకున్నాం, టమాటో, ఆనియన్, పచ్చిమిర్చి, వెల్లిపాయ ఇవన్నీ వేసి మిక్సీలోకి వేసి కారం ఉప్పు వేసాం అన్నమాట. కారం, పసుపు, పసుపు ఉప్పు ఈ మూడు వేసి తగినంత వేసేసి ఇప్పుడు మిక్సీ పడాలి. ఉప్పు వేయద్దు, ఉప్పు లాగా అంటే ఉప్పు వేయకూడదు. ఓకే ఓకే. సో కారం పసుపు వేసాం, మళ్ళీ కారం కొంచెం వేసుకుంటామా? అవసరం లేదు, పచ్చిమిరపకాయలు వేసినా కొంచెం కారం వేసేసాం కాబట్టి అవసరం లేదు. ఓకే. అంటే పాలక్ పనీర్ కదా, కడాయి పనీర్ అంటే బయట పాలక్ పనీర్ మన రెస్టారెంట్స్ లో గ్రీన్ ఉంటుంది, వాళ్ళు ఫుడ్ కలర్ వేస్తారు కదా. అవసరం లేదు, మన పాలకూర కలర్ కూడా వచ్చేస్తారు గ్రీన్ కలర్ కదా. కానీ మరి మరీ టూ మచ్ గ్రీన్ ఉంటుంది, అది ఈ కలర్ ఉంటుంది, ఆ కలర్ ఉంటుంది, అది కలిసి వాళ్ళు ఫుడ్ కలర్ వేస్తారేమో గ్రీన్ కనిపిస్తారు. పనీర్ ఇస్ రెడీ, లెట్స్ గో ఫర్ గోధుమ పిండి మిక్సింగ్. ఇదంటే హల్దీలా పసుపు లక్క ఉంది, ఇది అవే ఇందాక మనం చేసిన పేస్ట్. మిక్సీ పట్టినా ఇదంతా టమాటోస్, ఆనియన్ అట్లా సపరేట్ సపరేట్ చూస్తే అన్నీ అట్లనే అనిపిస్తాయి. సో మనం అన్నీ కలిపి వేసినాక టేస్ట్ చూసి చెప్పండి. అంతే అంటవా? అంతే. ఇప్పుడు మళ్ళీ మిక్సీకి పాలకూర మిక్స్ చేస్తున్నాం. ఇప్పుడు ఉడకబెట్టిన పాలకూర మిక్స్ పెట్టుకో. సూపర్ అండి, సూపర్. వంట వచ్చిన వాడికి వంట చేయడం చాలా కష్టమని మా అమ్మ అప్పుడే చెప్పింది. సో మా ఆయనకు వంట బాగా వచ్చు కాబట్టి నాకు అన్ని కొంచెం జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాలి. ఏంటది? అమూల్ బట్టర్, బటర్ వేస్తున్నావు? అదే బటర్ వేసి నేను బట్టర్లో బటర్లో ముంచేస్తా, బటర్ తిప్పుతావా? నీకు బటర్ వేస్తున్నా, కూరలో కొంచెం బటర్ వేస్తున్నా. మాటలు నేర్చావు బాగా. తప్పదుగా. ఇప్పుడు బటర్లో ఏమేయించాలి? పనీరా? పనీర్ రాదు, కోసం ఏంటంటే కొంచెం జీలకర్ర అండి ఇలా తీసుకుని నేను మిక్సీ పట్టేస్తున్నా కదా, లైట్గా మీరు జీలకర్ర వేసుకుంటే బాగా టేస్ట్ వస్తుంది. యూజువల్లీ నా పోపు అన్నిట్లో వాడితే కూడా మంచి ఉంటుంది. కరేపాకు వేసుకోవాలి. ఓకే. సో దీంట్లో ఈ పేస్ట్ వేసుకోవాలి అంతేనా? ఈ పేస్ట్ వేసుకోవాలి. సో నెక్స్ట్ ఈ పేస్ట్ వేసిన తర్వాత ఏం చేయాలి? ఇప్పుడు ఒక టూ మినిట్స్ తర్వాత మళ్ళీ పాలక్ పేస్ట్ ఆడేసుకొని ఇంకా అన్ని మసాలాలు వేసుకొని ఒక విక్కు పనీర్ అంతా ఫ్రై వేసుకోవాలి. అంటే కొంచెం లైట్గా పనీర్ ఫ్రై వేసుకొని బటర్ వేసుకొని చేసుకోవాలా? బటర్ వేసుకొని వేరే పనీర్ తీసుకొని వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. వెరీ గుడ్. అంటే డైరెక్ట్ వేసి కూడా బాగుంటుంది, కానీ డైరెక్ట్ వేస్తే కొంచెం ఆ పచ్చి స్మెల్ అనేది అందరికీ నచ్చదు కాబట్టి నేనైతే అట్లా వేస్తా. అంటే నా స్టైల్. అలా చేయకూడదు అని కాదు, కానీ ఇంట్లో వేస్తాం. సో ఒక్కొక్కరి ఒక్కొక్క స్టైల్గా నేను ఇంట్లో వేస్తాను. వెరీ గుడ్. సో ఇప్పుడు పనీర్. సో ఇప్పుడు దీంట్లో పాలకూర వేస్తున్నాం. పాలక్ పేస్ట్. పాలక్ పేస్ట్. సో ఇది ఓన్లీ పాలక్ పేస్ట్? ఇది ఓన్లీ పాలక్, ప్యూర్ పాలక్. పాలక్ పేస్ట్. వెరీ గుడ్. చాలామంది ఫ్రాంకీ కూడా తింటారు పాలక్. అంటే ఇప్పుడు మనం చేసేది మనం చపాతీకి తింటున్నాం కానీ చాలామంది దీన్ని చపాతీకి తింటారు, నాన్కి తింటారు, రోటీకి తింటారు, పుల్కాకి తింటారు. సో మా సైడ్ అందరూ దీన్ని చాలామంది పుల్కా తింటారు. సో మా ఇంట్లో పుల్కా ఎక్కువ తింటాం కాబట్టి ఈరోజు కూడా పుల్కానే అయ్యేది మన ఇంట్లో. బాగా కలర్ఫుల్ ఉంది ఇది, కలిపినాక ఇంకా బాగా అనిపిస్తుంది. గ్రీన్ అయిపోతుంది ఇంకా బయట గ్రీన్ అనిపిస్తుంది. పాలక్ డామినేట్ చేస్తుంది అయితే. నేను మిక్స్ చేస్తాను. వా, సో ఆరెంజ్ వెళ్ళిపోయింది, ఇక్కడ వెళ్ళిపోయిందేమో. వాళ్ళు ఏం కలర్ యాడ్ చేయరు బయట కూడా, ఫుడ్ కలర్ ఏం యాడ్ చేయరు, గ్రీన్ కలర్ ఇదే కలర్ అవుతుంది. తర్వాత కడాయి పన్నీర్ వాటికి యాడ్ చేస్తారు కానీ వీటికి మాక్సిమం యాడ్ చేయరు, మోస్ట్లీ రెడ్ కలర్ వాడతారు అన్నమాట బయట వాళ్ళు. సో పాలక్ పన్నీర్ బయట చూసినా మనం ఇదే ఆర్డర్ చేసినా ఇట్లే వస్తుంది. ఇట్లా ఉంటుంది. ఇందాక తీసుకున్న బొడ్లు కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటే నేను తీయకర పొడి, ధనియాల పొడి, అంటే ఇది ఇంకా మనకి చిన్న ఫ్లేవర్ కోసం, అంతే తగినంత అంటే లైట్ ఫ్లేవర్ కోసం. లైట్ ఫ్లేవర్. ఈ గరం మసాలా ఏ మసాలా వేయకుండా మన ఇంట్లో వేసుకున్నవే. అంటే అందరికి గరం మసాలా పడదు కదా, సో మన ఇంట్లో వేసుకున్న పొడులు వేసుకుంటే కొంచెం హాఫ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు కదా. దీనిలో మనం సాల్ట్ వేయలేదు లాస్ట్ కదా, సాల్ట్ వేసేది అంటే కొంచెం ఈ పాలకూర కొంచెం ఉడికినాక లాస్ట్ సాల్ట్ వేస్తే. ఓకే ఓకే. వెనకాల చిన్న సౌండ్ వస్తుంది మీకు గర్ 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 అని, అది ఒక డిస్టర్బెన్స్ అనుకోకండి, అది పిండి జరుపుతుంది. సో మేము పిండి జరపడానికి డౌ మిక్సర్ తెచ్చుకున్నాము 11 నుంచి, అదే దానిపైన చేసుకుంటుంది. సో పనీర్ ఇక్కడ రెడీ అయిపోయింది, కట్ చేసేసిన. దాన్ని ఇక్కడ ఫ్రై చేసేస్తా? ఎస్.
ఓకే. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోవాలి. మనం ఫస్ట్ ఉప్పు వేసుకోలే కదా. బేసిక్గా నేను స్పూన్ వాడా, ఎందుకంటే నాకు అందాలు అందాలతో వేసేస్తా. ఒక దిక్కు పన్నీర్ అవుతుంటే ఒక దిక్కు మీరు ఉప్పు వేసేసిందివా. సో లాస్ట్కి దీంట్లో ఆ పన్నీర్ వేగిన మీద వేసుకొని కలిపేసుకుంటే అయిపోతుంది అంతే. ఒక 5 మినిట్స్ ఉడకని ఇవ్వాలి అంతేనా? కొంచెం. సో అలా ఉడకనేస్తే ఈ ఫ్లేవర్ పాలక్ దంతా కూడా దానికి పట్టుకుంటుంది పన్నీర్. అంటే కొంచెం మంచిగా కర్రీలో మిక్స్ అయిపోయే వరకు వెయిట్ చేస్తే అయిపోతుంది. ఏమైనా ప్రూవా? ఒక సెట్ పన్నీర్ కొంచెం ఇట్లా ఫ్రై అయిపోయింది ఇలా లైట్గా. సో దిస్ ఇస్ ది అదర్ సెట్. ప్లస్ రెస్టారెంట్ స్టైల్ అన్నమాట. ఈయన ఏదైనా కొంచెం పర్ఫెక్షన్ అంటాడు. సో వాళ్ళు ఎట్లా వేసి అట్లా వేసాడు ఇంట్లో వచ్చి. అట్లా చేయకపోతే ఇంకా టేస్ట్ రావంటాడు. మరి ఏందో ఇంకా నాకు బాగా తీసుకొచ్చినావు కదా నూడిల్స్. కానీ మా ఆయన క్రేజీ నూడిల్స్ చేసిండు. నూడిల్స్ ఒక రోజు అంట నేను ఎంగేజ్మెంట్ తర్వాత రోజు నూడిల్స్ చేసినప్పుడు ఇచ్చిన నూడిల్స్ ఒక స్పూన్ తిని పక్కన ఒక వాటర్ బాటిల్ ఒక చక్కెర డబ్బా పెట్టుకుని తిన్నదంట. అదో స్పైసీ ఉండేది. అసలు వీళ్ళు కారా తింటారా గుడ్డకారా తింటారా అని డౌట్ వచ్చింది నాకు ఫస్ట్. అంత కారా తింటారు. మేము తినే స్పైస్ లో డైట్ 20% ఆఫ్ వాట్ వీ ఈట్ అంతే. 20 కాకపోయినా ఒక 30-40 వరకు ఓకే. కానీ మరీ మీరు చాలా కారం తింటారు. అందుకే మేము ఎటైనా బయటికి వెళ్తే నాకు శ్రీతకు ఒక ఫుడ్, వీళ్ళందరికీ ఒక ఫుడ్ అంతే. అంటో అంటే మేము అంత చప్పా తింటాను. నాకు శీతకి ఈక్వల్ ఫుడ్. వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. తింటున్నాను ఈ మధ్య ట్రై చేస్తున్నా తినడానికి. మెల్లిగా పాలకూర పేస్ట్లోకి అలా జారిపోయిన పన్నీర్. నాకు అది చూసినాక ఆకలి ఎక్కువైతుంది. ఇంకా నేను చేసింది నువ్వు చూసుకొని ఆకలి ఎక్కువైంది. అంటే లాస్ట్కి గంట అవటం కలిపి నేను బిల్ అప్పిస్తున్నాను ఏం చేసినట్టు. మొత్తం మామిడి వేసింది పోయిలే. నాలో నువ్వు సంగం కాబట్టి తీసేసుకా. అసలు ఈ వీడియో మొత్తం ఒక 4 డైలాగ్ వేసింది. వాయ్ అమ్మ, షుడ్ బి ఏ ప్రౌడ్ హస్బెండ్. ఏమంటావు? తిన్నాక చెప్పులే ఎలా ఉందో దాన్ని బట్టి నాకు చెప్పు. ఏమోలే, ఎందుకు రిస్క్? ముందే మనం ఏమైనా మాటలు ఎచ్చుకుంటే కష్టం. అందాక ఉప్పు వేస్తున్నా, అందాక కారం వేస్తున్నా అని చెప్పి మొత్తం టేస్ట్ చేయించలేదు. సో ఎట్లుంది చేసి తెలుస్తాం కదా, అటువంటి చెప్పలేదు. మొత్తం అన్ని పని చేసినాక టేస్ట్ చేయండి, ఎప్పుడు తెలుస్తుంది అన్నది ప్రూవ్ అన్నమాట. నువ్వు ఏదో మీ దయ పాపం వీడియోలో చూసి మా అత్త ఇంకా ఆకలి అనుకుంటారు. మాకైనా టేస్ట్ పెట్టలే ప్రేమతో కానీ నువ్వు రాగానే నేను ఎంత చెప్పినా. అంటే వాళ్ళు తింటుండే కానీ పాపం చల్లగా అయిపోయినాక తింటుండే. నేను ఆఫీస్ తీసుకెళ్ళిపోతున్నా కదా. 1 పాలక్ పనీర్ అండ్ 2 బటర్ నాన్స్ వచ్చేసింది రెడీ. ఓఫో, పాలక్ పనీర్ రెడీ. ఓకే, చూసిన తమ అవుతుంది. మౌత్ వాటరింగ్. సో దీన్ని బౌల్ ట్రాన్స్ఫర్ చేసుకొని ఇక చపాతీలు వేసుకొని రొట్టెలు వేసుకుని నమ్మకేనా. మంచిగా ఆనియన్ అంచుకొని క్రేజీ అంటే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.